ఈ మధ్యకాలంలో విశాఖ నగరంలో ముఖ్యంగా ప్రధాన రహదారులు వెళ్ళే మార్గాలు అన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఎంతలా అంటే వేసిన రోడ్డే వేయడం, రుద్దిన రంగే రుద్దడం, ఉన్న చెట్లు తీయడం, కొత్త చెట్లు నాటడం. ఎందుకంటే బయటకు మాత్రం G20 అంటున్నారు, కానీ దీని వెనక ఆంతర్యం వేరంటున్నారు. ఈ వివరాలు చూస్తే మీకే అర్థమవుతుంది. విశాఖ అంతర్జాతీయంగా ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. గతంలో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంది, ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా ఉంది. అయితే వైసీపీ వచ్చాక అమరావతి రాజధాని కాదని 3 రాజధానులకు తెరతీసింది. దాన్ని ప్రజలు గాని ఏ ఒక్కరూ హర్షించకపోయినా వైసీపీ రాజకీయం మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇదిగో అదిగో వచ్చేస్తాం అంటూ మంత్రులు నేతలు మాట్లాడుతూ వచ్చారు. స్వయాన ముఖ్యమంత్రి ఇన్వెస్టర్ సమ్మిట్ కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి వెళ్లి తాను త్వరలోనే విశాఖ వచ్చేస్తానంటూ స్వయంగా చెప్పారు. అంతేకాదు సమ్మిట్ సమావేశాలకు వైఎస్ భారతిని వెంట తీసుకుని మరీ వచ్చారు. ఎందుకంటే విశాఖలో ముఖ్యమంత్రి దిగబోయే ఇంటి ఏర్పాట్లన్నింటినీ ఆమె పరిశీలించేందుకే వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. విశాఖలో ఎడతెరిపి లేకుండా పనులు చేస్తున్నారు. గతంలో వేసిన రోడ్డుపై మళ్లీ రోడ్లు వేస్తున్నారు. నాటిన మొక్కలను పీకి మళ్లీ మొక్కలు నాటుతున్నారు. గుబురుగా మొక్కలు కనిపిస్తే వాటిని లెవెల్ గా నరికేస్తున్నారు. గతంలో పెయింట్లు వేసినా మళ్లీ వాటి మీద పెయింట్లు వేసి బొమ్మలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం కొన్ని పనులు చేశామని, మరికొన్ని ఈ నెల 28-29 తేదీల్లో జరిగే G20 సదస్సు కోసమే కేంద్రం కోట్లాది రూపాయలు నిధులు కేటాయించిందని చెప్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి జూలైలో విశాఖపట్నం వచ్చేస్తారని, అందుకోసం విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జగన్ కావలసిన పనులన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ వేసే రంగులు, రోడ్లు, మొక్కల వరకు ప్రతి పని వారికి నచ్చినట్లే చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. పైన పటారం, లోన లొటారం అన్న చందంగా బయటకు కనిపించేవి, తిరిగేవి అన్ని చోట్ల హడావిడి చేస్తున్నారు. పైగా నచ్చని మొక్కలు, పూలు, మట్టిని సైతం తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని తెలుస్తోంది. విశాఖకు జూలై నెలలో వచ్చేస్తారని, అది కూడా ఋషికొండ ప్రాంతంలోనే నివాసం ఉంటారని, కుదిరితే బయట లేదంటే ఇప్పటికే ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రిసార్ట్ పూర్తవుతాయని, అందులో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఎక్కువగా బీచ్ రోడ్, నేషనల్ హైవే, VIP రోడ్డు మార్గం, BRTS ఇలా తిరిగే ప్రధాన మార్గాలలోనే ఈ పనులు చేస్తున్నారు అని, పేరుకే G20 సదస్సు గాని అన్నీ జగన్ రాక కోసమే చేస్తున్నారు అని తెలుస్తోంది. ఇప్పుడు చేసిన పనులను చూపించి తాము నగరాన్ని ఎంతగా అభివృద్ధి చేశామో, ఎన్ని పనులు చేశామో, రాష్ట్రమంతా ఇలాగే చేస్తాం, పనుల్లో ఇప్పుడు ఎలాంటి దూకుడుందో రాష్ట్రమంతా ఇదే దూకుడుతో ప్రచారం చేస్తామని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం ఎంత హడావిడి చేసినా విశాఖ వాసులు మాత్రం జగన్నే కాదు వైసీపీని కూడా నమ్మే పరిస్థితి ఉండదని అంటున్నారు.